హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్. పుచ్చకాయతో జ్యూస్ 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వాటర్ మిలన్ పీసెస్ వేసుకోవాలి. గింజలు ఏమీ లేకోకుండా తీసుకోవాలి. పుచ్చకాయ స్పీడును బట్టి పంచదార తీసుకోవాలి. నేను తీసుకున్న పుచ్చకాయ అంత స్పీడు లేదు, అందుకని 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నాను. తర్వాత 1 ఇంచు అల్లం వేసుకోవాలి. తర్వాత 6 లేదా 1 7 పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవడానికి ఒక బౌల్ని పెట్టి, బౌల్ పైన ఫిల్టర్ పెట్టి అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి. స్పూన్తో అంత బాగా ఇలా అంటూ ఉంటే బాగా ఫిల్టర్ అవుతుంది. ఇలా అంత బాగా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వలన పుచ్చకాయల్లో ఉండే గింజలు ఉంటాయి కదా, తాగేటప్పుడు నోటికి తగలకోకుండా ఉంటాయి. తర్వాత అంత బాగా కలుపుకోవాలి. తర్వాత గ్లాస్లోకి 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ని తీసుకోవాలి. తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ వేసుకోవాలి. గ్లాస్కి వాటర్ మిలన్ పెట్టాలి. తర్వాత పైన పుదీనా ఆకుల్ని పెట్టాలి. అంతేండి, చాలా టేస్టీగా ఉండే పుచ్చకాయ జ్యూస్ రెడీ. 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.